నమస్తే విజయసాయి రెడ్డి వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని పార్టీ కోరుకుంటుందా సాయిరెడ్డి పార్టీతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్న పలువురు పార్టీ నేతలు ఆయనతో టచ్ లో ఎందుకున్నారు పదే పదే వీళ్ళంతా సాయిరెడ్డిని ఎందుకు కలుస్తున్నారు సాయిరెడ్డి పార్టీలోకి వస్తే తిరిగి వైసీపీకి మంచి రోజులు వస్తాయని వైసీపీలో చర్చ నడుస్తుందా విజయసాయిరెడ్డిపై జగన్ కోసం తగ్గించడానికి సీనియర్లు రాయబారం నడిపిస్తున్నారా వాచ్ దిస్ ఆర్ స్పెషల్ విజయసాయి సాయిరెడ్డి చాలా రోజుల పాటు ఒక ఆడిటర్ గా తెర వెనుక ఉన్నారు అప్పట్లో ఆయన టాలెంట్ ఏంటి అన్నది తెర తెలిసేది అలాంటి విజయసాయి రెడ్డి వైసీపీలో కీలకమయ్యారు ఆయన రెండు వేల పదహారులో రాజ్యసభ మెంబర్ అయ్యారు ఆ ఏడాది విశాఖకు వచ్చారు విశాఖను నోడల్ జిల్లాగా తీసుకొని పనిచేస్తారు అప్పటిదాకా విశాఖ వైసీపీ స్తబ్దుగా ఉండేది అలాంటి వైసీపీకి కొత్త రక్తం ఎక్కించి ఉరకలు వేసేలా చేశారు మూడేళ్లు తిరగకుండానే ఉత్తరాంధ్రలో వైసీపీ జోరందుకునేలా చేయడంలో విజయసాయి రెడ్డి పాత్రను కొట్టిపారేయలేరు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ సిటీలో నాలుగు అసెంబ్లీ సీట్లు టీడీపీకి వెళ్లిపోయాయి జగన్ బేవ్ ను సైతం సైడ్ చేసి టీడీపీ సాధించిన ఘన విజయం అది అలాంటి చోట రెండేళ్లు తిరగకుండానే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో విశాఖ మేయర్ సీటును గెలిపించిన ఘనత మాత్రం ఖచ్చితంగా విజయసాయి రెడ్డిది లో దిగ్గజ నేతలు ఉన్న వారిని ఎలా కంట్రోల్ చేయాలో అలా చేసి మరి విజయాన్ని అందించారు దాకా విశాఖలోనే మకాం వేసి పార్టీకి బూస్ట్ ఇచ్చారు ఆయన తప్పుకున్నాక పార్టీలో స్పీడ్ తగ్గిందన్నది వాస్తవం విజయసాయి రెడ్డి ఈ రోజుకి విశాఖలోని తన నివాసానికి వచ్చి పోతూనే ఉన్నారు గతంలో విజయసాయి రెడ్డి ద్వారా పదవులు అందుకున్న వారు మాత్రం ఆయన్ని కలిసి తమ భవిష్యత్ గురించి చర్చిస్తున్నారు విశాఖ మేయర్ హరివెంకట కుమారి దగ్గర నుంచి కొత్త ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ఈ లిస్టులో ఉన్నారు వీరే కాదు చాలామంది నాయకులు విజయసాయి రెడ్డిని మళ్లీ పార్టీ పగ్గాలు అందుకోమంటున్నారు ఎన్నికలు ఏడాదిలో ఉన్న వేళ విజయసాయి రెడ్డి లాంటి డైనమిక్ లీడర్లు విశాఖలో ఉంటేనే విజయం సాధ్యమవుతుందని అంటున్న వారు ఎంతో మంది ఉన్నారు అయితే విజయసాయి రెడ్డి మునుపటి మాదిరిగా ట్విట్టర్కి పని చెప్పడం లేదు బయట మీడియాకు దూరంగా ఉంటున్నారు ఆయన విశాఖ వచ్చి వెళ్లేది కూడా ఎవరికి తెలియడం లేదు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాక వైసీపీ తరఫున సమీక్ష కూడా స్థానిక నాయకత్వం చేయలేదనే విమర్శలు ఉన్నాయి కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విశాఖ వైపు పెద్దగా చూడడం లేదు అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోని జోష్ కనిపిస్తుంది ఇదే తీరున కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సైకిల్ దూకుడిని తట్టుకోవడం కష్టమన్న మాట గట్టిగా వినిపిస్తుంది అందుకే వైసీపీలోకి విజయసాయిరెడ్డి సీరియస్గా రీఎంట్రీ ఇవ్వాలన్నది మెజారిటీ వైసీపీ నేతల అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు